శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కర, సమత మమత శాంతికి చిహ్నము అంబేద్కర. శ్రామిక జన సమరానికి సారథి నువ్వు భాస్కర, సమత మమత శాంతికి చిహ్నము అంబేద్కర. సగటు మనిషి ఆశల ప్రతిరూపము నువ్వు భాస్కర, ప్రజాస్వామ్య విలువలకు ప్రాణము అంబేద్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. ప్రతియదను మీటుతున్న క్రాంతి వినువు భాస్కర, ప్రపంచ గమనానికి మార్గము అంబేద్కర. ప్రతియదను మీటుతున్న క్రాంతి వినువు భాస్కర, ప్రపంచ గమనానికి మార్గము అంబేద్కర. ఎల్లలేరుగ నట్టి కలల పంటము నువ్వు భాస్కర, ప్రగతి రథ చక్రాలకు తూర్పు అంబేద్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కర. జాతిని జాగృత పరిచిన గీతం నువ్వు భాస్కర. అందరూ ఒక యువత నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని మరి ఆశయాలను కొనసాగించాలని
తెలియజేస్తూ జై భీమ్ జై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంలో తహసీల్ చౌరస్తా వద్ద వారికి పూలమాలను అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విధంగా ఈరోజు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి స్వతంత్రం రాకముందు నుంచే బడుగు బలహీన వర్గాల కోసం దళిత వర్గాల కోసం అంతరాని తరానికి వ్యతిరేకంగా చదువు వస్తేనే అందరూ బాగుపడతారనే ఆలోచనతోటి బాగా చదువుకొని ఇంకా ప్రపంచంలోనే ఒక మేధావిగా గుర్తింపు పొంది ఆనాడు ఎంతో అనగదొక్కుతున్న సందర్భాల్లో దళితులంటే అస్పృశ్యత దూరం వచ్చే సందర్భాల్లో భారతదేశానికి ఒక దిక్సూచిగా మన రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి స్వతంత్ర రాకముందు కూడా బ్రిటిష్ పాలకులను కావచ్చు ఆనాటి గాంధీ వాళ్ళను మహాత్మా గాంధీ లాంటి వాళ్ళను కూడా కొన్ని విషయాల్లో ఒప్పించి మెప్పించి ఆనాడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ కింద మొన్ననే 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. ఆ సందర్భంలో ఆ బడ్జెట్ ఆమోదంలో ఆ సమావేశంలో పాల్గొన్న అవకాశం ఇచ్చిన మా జగిత్యాల పట్టణ నాయకులకు ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోయిన సంవత్సరం అంతా కూడా దాదాపు చెప్పాలంటే కరోనా వల్ల పూర్తిగా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ సంవత్సరం మళ్ళీ మొదలు పెట్టుకుందామంటే కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయినా కానీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా దళిత యువత కోసం ఒక బ్రహ్మాండమైన స్కీమ్ తీసుకొద్దామన్నారు. నాకు నమ్మకం ఉంది పూర్తిగా ఈ సంవత్సరం 1000 కోట్లతోటి దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ తప్పకుండా సక్సెస్ఫుల్గా నడుస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జగిత్యాల ప్రాంత దళిత బిడ్డలకు కూడా ఎక్కడికక్కడ ఈ స్కీమ్ వర్తింపజేసే విధంగా గౌరవ మంత్రులను ఈశ్వరయ్య గారి సహకారంతో చేస్తామని చెప్పి కూడా తెలియదు.